హైదరాబాద్ లో మిస్సింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. చిన్నారుల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరు బయటకు వెళ్లినా తిరిగి ఇంటికి వచ్చేదాకా కుటుంబ సభ్యులకు టెన్షన్ తప్పడం లేదు. ఆఫీస్కి వెళ్తున్నానంటూ వెళ్లిన ఓ యువతి ఇప్పటి వరకు ఇంటికి చేరలేదు. జూలై 25 నుంచి కనిపించకుండా పోయిన జాబిలికి సంబంధించినటువంటి ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్కు చెందిన జాబిలి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. ఎప్పటిలాగే ఆఫీస్కు వెళ్లిన జాబిలి సడన్ గా మాయమైంది. జాబిలి ఎందుకు మాయమైందో కుటుంబ సభ్యులకు కూడా అంతుపట్టడం లేదు. రెండు నెలల క్రితం మిస్ అయిన కూతురు కోసం జాబిలి తల్లిదండ్రులు పడుతున్న బాధ వర్ణనాతీతంగా ఉంది. ఎదిగిన కూతురు కనిపించకపోతే ఇరుగు పొరుగు లేనిపోని అనుమానాలు కలిగేలా మాట్లాడుతున్నారని వారు వాపోతున్నారు. మిస్ అయిన రోజు సాయంత్రం వరకు చూసి అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేశారు జాబిలి పేరెంట్స్. కానీ పోలీసులు మాత్రం స్పందించలేదు. రెండు నెలలు గడిచిన ఆచూకీ కనుక్కోలేకపోవడంతో జాబిలి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఉదయం పోయింది ఆ రోజు చూసి. రెండు నెలల క్రితం మిస్ అయిన కూతురు కోసం జాబిలి తల్లిదండ్రులు పడుతున్న బాధ ఎవరు ఊహించలనవది. ఎదిగిన కూతురు కనిపించకపోతే ఇరుగు పొరుగు లేనిపోని అనుమానాలు కలిగేలా మాట్లాడుతున్నారని వారు బాధపడుతున్నారు. మిస్ అయిన రోజు సాయంత్రం వరకు చూసి ఆ రోజే పోలీసులకు ఫిర్యాదు చేశారు జాబిలి పేరెంట్స్. కానీ పోలీసులు మాత్రం స్పందించలేదు. రెండు నెలలు గడిచిన ఆచూకీ కనుక్కోలేకపోవడంతో జాబిలి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు స్పందించడం లేదని జోక్యం చేసుకోవాలని విన్నవించారు. మిస్సింగ్ కేసు కూడా హైకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి రావడం ఏంటని జాబిలి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.